నా పేరు పర్వీన్ బాను. ఈరోజు కదిరిలో 199 సర్వే నెంబర్లో ఈరోజు మా కదిరి నుండి, అదేవిధంగా మదనపల్లె నుండి షాజహాన్ కూడా ఎక్స్ఎమ్మెల్యే గారు వచ్చారు ఈరోజు మనకు ముస్లింలకు మద్దతుగా. అయితే మన ముస్లిం సహోదరులందరూ ఈరోజు ఇదే ప్లేస్లో నిలబడి మాట్లాడాలి అని అనుకుంటున్నాము. ఎందుకు అంటే నిన్నటి రోజు జకియా ఖానం గారు, డిప్యూటీ చైర్మన్ గారు వోఫ్ ప్రాపర్టీని ముక్కలు ముక్కలుగా చేసి తమ అల్లుళ్లకు భాగం పంచినారు. అయితే ఆ విషయాన్ని మేము ముక్తకంఠంతో ఈరోజు ముస్లిం నాయకులు అందరము కలిసి ఖండిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ అబ్బసొత్తు ఏమి కాదు, ఇది ముస్లింల కోసము. ఆ రోజు బ్రిటిష్ మన రాజులు దర్గాలకు, మస్జిద్లకు, అదేవిధంగా ఖబ్రస్థాన్లకు, దాంట్లోకి ఈద్గా దాంట్లకు డెవలప్మెంట్ కోసము ఆ రోజు ఎన్నో ప్లేసులు ఇచ్చారు. అవి కోట్ల ఎకరాలు ఉన్నాయి. అయితే ఇదే మన కదిరి పట్టణంలో కూడా చాలా ఎకరాలు ఉన్నాయి. ఒకనాడు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ఓ ప్రాపర్టీ కాపాడడానికి నాగరాజు గారు, ఎక్స్ఎమ్మెల్యే గారికి కమిటీ వేసి మేమంతా కదిరిలో అంతా తిరిగాము. అయితే కదిరి టౌన్లో ఉన్న భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయి. 50 సంవత్సరాల నుండి వాళ్ళు ఇండ్లు కట్టుకొని అక్కడ ఉన్నారు. అవి ఎట్లా ఖాళీ చేపించుకోలేము. కాబట్టి ఇప్పుడు ఎలాంటి కట్టడాలు లేని మా ఓఫ్ ప్రాపర్టీని మేము కాపాడుకోవాల్సిన అవసరం మాకెంతైనా ఉంది. ఎందుకంటే ముస్లింల డెవలప్మెంట్ కోసము ఇది మేము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒక విషయం, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడో ఆ రోజు నుండి జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా, అదేవిధంగా వాళ్ళ ఎమ్మెల్యేలు ఒక రకంగా, కార్యకర్తలు ఒక రకంగా, అదేవిధంగా వాళ్ళ నాయకులు ఒక రకంగా, భూములు ఎక్కడెక్కడున్నాయి, ఏ రకంగా కబ్జా చేస్తాము, ఏ రకంగా మేము డబ్బులు దండుకుంటాము అనే ఆలోచనలో రేయింపగళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు కూడా ఒక డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ, ఆమె ఏ రకంగా ఆమె తమ అల్లుళ్లకు భాగాలు పంచుతుందో అర్థం కాని విషయం. దీన్ని మేము ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. దీన్ని వెంటనే వాళ్ళు, అంటే జకియా ఖానం గారు, ఇక్కడ వాళ్ళ ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు, మదనపల్లి ఒక అల్లుడు ఉన్నాడు, అదేవిధంగా 144లో సాదత్ అలీ ఖాన్ అని చెప్పేసి కదిరిలో వ్యాపారస్తుడు వాళ్ళ అల్లుడు, అతనికి 3 ఎకరాలు కట్టబెట్టడం, అదేవిధంగా తబ్రేజ్ అని మదనపల్లిలోనే నివసిస్తున్నాడు తబ్రేజ్ అలీ ఖాన్ అని చెప్పేసి 130లో అతనికి 3 ఎకరాలు కట్టబెట్టడం, 199లో ఇక్కడే ఈరోజు వైసీపీ పార్టీ నుండి షాది మహల్ కమిటీ చైర్మన్గా వేశారు వాళ్ళ కొడుక్కి ఇక్కడ కూడా 2.5 ఎకరాలు పంచడానికి ఆమె చేస్తుందంటే, ఇన్ని రోజులు ఆమె అజ్ఞానానికి ఏమో తెలియనితనము. మా ముస్లిం మైనార్టీ మహిళ ఉండాలి కాబట్టి ముస్లింల తరఫున ఆమెకి చైర్మన్ చేశారని చెప్పుకొని పోనీలే ఏదో ఒక రకంగా మా మహిళ ముందరుందని చెప్పేసి ముక్తకంఠంతో మేమంతా జేజలు పలికాము. ఉండేలే మా మహిళ అని చెప్పేసి మాకంతా గర్వకారణంగా మేము నిలిచాము. అయితే అలాంటి మహిళ ఈరోజు ముస్లిం కమ్యూనిటీ తలదించుకునేలా వాళ్ళ తాతల ఆస్తుల్లా, వాళ్ళ భర్త సంపాదించిన ఆస్తుల్లా, ఆమె సంపాదించిన ఆస్తులా, అల్లుళ్లకు దానం చేయడం, అత్త సొమ్ము అల్లుళ్ళ దానం అన్నట్లు ఆమె ఏ రకంగా చేస్తుంది, ఇవంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చూసుకుంటూ ఉంటాడు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. కదిరిలో సిద్ధారెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే, అతనికి తెలియకుండా ఒక పత్రం కూడా నడుస్తుంది. అదేవిధంగా మదనపల్లిలో నవాజ్ బాషా ఉన్నాడు, అతనికి తెలియకుండా ఏ రకంగా నడుస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనంతపురం ఉమ్మడి జిల్లా నుండి చిత్తూరు ఉమ్మడి జిల్లా వరకు మీ అబ్బ సొత్త, మీ అబ్బ ఆశ ఓ ప్రాపర్టీ అంటే, ఈరోజు ఓ ప్రాపర్టీని మేము ముస్లింలు అందరూ కాపాడుకుంటేనే మా పిల్లల భవిష్యత్తు గురించి బాగుంటుంది. పిల్లల భవిష్యత్తు గురించి అంటే వాళ్లకు దీంట్లో భాగాలు పంచమని కాదు, దీంట్లో డెవలప్మెంట్ చేసి మా మస్జిద్లకైతేనేమి, దర్గాలకైతేనేమి ఇలాంటివి డెవలప్ చేసుకోవచ్చు. ముస్లింలు అంటేనే కొంచెం దిగస్థాయినా ఉన్నాము. ప్రభుత్వము దీన్ని ఖండించాల్సింది పోయి ఏ రకంగా నిద్రపోకుండా చూస్తూ ఉందో, నిద్రపోతా ఉందో అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు నువ్వు నీ ఎమ్మెల్యేలను వెనకాల వేసుకొని వచ్చావు, ఈ ఎమ్మెల్సీని ఏ రకంగా నువ్వు వెనకాల వేసుకొని వస్తావు, మీ నాయన సొమ్మ వైఎస్ రాజశేఖర రెడ్డి ఇది స్థలము లేదంటే ఇడుపుల పైన ఏ రకంగా పంచుతుంది ఆయన ముస్లిం వస్తువు, నువ్వు ముస్లింలకు ఆ రోజు తలకాయ మీద చేయి పెట్టి నివిరి ముస్లింల కోసం నేను ఉన్నాను, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాను, మహిళలకు పెళ్లి కానుక 100,000 రూపాయలు ఇస్తాను, చదువుకునే పిల్లలకు విదేశాలకు పంపిస్తాను, అదేవిధంగా మైనార్టీ ముస్లింలకు వడ్డీ
పెట్టుకొని బ్యాంకులు పెడతానని చెప్పి కూసావే ఆ రోజు. ఏ రకంగా ఉండవయ్యా నువ్వు, బుద్ధి ఉందా లేదా నీకే? ఒకసారి ఆలోచించు, ఈసారి ముస్లిం దగ్గరికి రా, నీకు కాళ్ళు చేతులు ఇరుక్కడతారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.